హలో అండి నమస్తే విత్తనాలండి విత్తనాలు నేను మీ అందరికి పంపిస్తానని మీ అడ్రస్లు పెట్టమని నేను ఒక వీడియోలో చెప్పాను కదా చాలామంది పెట్టిర్రు వాళ్ళందరికంటే నా దగ్గర సరిపోను విత్తనాలు అయితే లేవు ట్వంటీ మెంబర్స్కి మాత్రమే విత్తనాలు అనేటివి సరిపోయినాయి అందుకనే నేను ఇరవై కవర్లు ప్యాక్ చేశాను ఇంకా చాలామంది ఒక ఇరవై ముప్పై మంది మిగిలిపోయిర్రు వాళ్ళకు నెక్స్ట్ టైం ఇస్తానండి ఇప్పుడైతే లేవు కాబట్టి ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చాను ఫస్ట్ ఎవరైతే అడ్రస్ పెట్టిరో వాళ్ళకు మాత్రమే నేను పంపిస్తున్నాను పంపించిన విత్తనాలండి చిక్కుడు జర్మనీ పూలు రెడ్ తోటకూర గ్రీన్ తోటకూర ఇంకా కొంతమందికి బచ్చల కూర కాకరకాయ విత్తనాలు మాత్రమే దొరికినవి అందరికీ నాలుగు నాలుగు ప్యాకెట్లు నేను ఈ కవర్లలో ప్యాక్ చేశాను చూడండి తప్పుగా అనుకోకండి అందరికీ లేనందుకు ఇంకొకటి ఇప్పుడు తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ టైం మాత్రం మళ్ళీ అడగండి మీ అడ్రస్లు పెట్టకండి ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ గిటా ఇవ్వాలి కదా ఇప్పుడైతే ఇంకా ఒక రెండు మూడు నెలల వరకు అయితే మన తాన విత్తనాలు అనేవి లేవు ఇంచుమించు జనవరి ఫిబ్రవరిలో మళ్ళీ విత్తనాలు అనేది నేను పంపిస్తాను అప్పటి వరకు మీరెవ్వరూ అడగండి రాని వాళ్ళు మాత్రము బాధపడకండి చూడండి ఇప్పుడైతే ఇరవై మాత్రము నేను పంపిస్తున్నాను ఇంకోటి అండి మీ అడ్రస్లు ఎవ్వరు సరిగ్గా పెట్టట్లేరు సరిగ్గా పేరు ఇంటి నెంబరు ఎక్కడ పిన్ నెంబరు అవన్నీ సరిగ్గా పెట్టండి ఈ కామెంట్లో ఈ అడ్రస్లన్నీ నేను వెతుక్కొని నోట్స్లో రాసుకొని ఇలా కవర్ల మీద రాసుకునేసరికి ఒక రోజు టైం పట్టిందండి ఈ ట్వంటీ మెంబర్స్కి చాలా రిస్క్తో కూడుకున్న అడ్రస్లు పెట్టిర్రు మళ్ళీ ఎవరైనా అడ్రస్లు పెట్టినా నీటుగా వాళ్ళ పేరు ఇంటి నెంబరు ఊరు పిన్ నెంబర్ ఇవన్నీ కరెక్ట్గా పెట్టండి వీలైతే ఫోన్ నెంబర్ గిట్ట పెట్టండి మీరు ఫోన్ నెంబర్లు ఎవ్వరు పెట్టలేదు ఇవి మధ్యలో పోయి మీకు రాకుండా నాకు కాకుండా ఉంటే కష్టమవుతుంది ఇంకొకటి పోస్ట్ ఛార్జ్ మాత్రం మీరే కట్టుకోవాలండి నేను ఈ కవర్ ఒక్కటి ఫైవ్ రూపీస్కి వచ్చింది నాకు ఇంకా విత్తనాలు నేను ఇంతకుముందు పంపించిన వాళ్లకు నా సొంత ఖర్చులతోటే పంపించాను కానీ ఇప్పుడు ఇంతమందికి నేను పంపించలేను అందుకని పోస్ట్ ఛార్జ్ మాత్రం మీరే పెట్టుకోండి నేనైతే పంపిస్తున్నా మరి విత్తనాలు ఏంటి ఏంటివో ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ విత్తనాలన్నీ నేను రెడీ చేసుకునేసరికి చాలా ఇబ్బంది అయిందండి ఎందుకంటే వర్షాకాలము తెంపి ఎండలో పెడదామంటే పైనంతా వర్షాలు ఇక ఇంట్లో నీడలో పెడితే తొందర ఆరవు అట్లా పైకి కిందికి పైన పెట్టుడు కిందికి తీసుకొచ్చుడు అలా చేసి ఎలోగా అలాగా నేను ఈ విత్తనాలన్నీ రెడీ చేసేసాను చూడండి ఇన్ని విత్తనాలు ప్యాక్ చేసుకునేసరికి మస్తు టైం పట్టింది కాకర విత్తనాలు చిక్కుడు విత్తనాలు అలాగే రెడ్డు తోటకూర గ్రీన్ తోటకూర గోంగూర ఇట్లాంటివి ఇవి జర్మనీ పువ్వులు ఇలా అన్నీ నేను ప్యాక్ చేసి పెట్టానండి చూడండి ఇంకో అండి ఈ కవర్లు పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళి పోస్ట్లో వేద్దామంటే అక్కడ టెన్ రూపీస్ స్టిక్కర్ అయినా ఖచ్చితంగా పెట్టాలి లేకపోతే పోస్ట్లో ఈ కవరు వెళ్ళదని చెప్తుర్రంట మళ్ళీ ఒక్కొక్క కవర్కు టెన్ రూపీస్ స్టిక్కర్ వేసి నేను పోస్ట్లో పంపించాము చూడండి ఇంకా కొన్ని డబ్బులు పడితే మీరు ఇచ్చి తీసుకోండి ఎందుకంటే అన్ని డబ్బులు నేను పెట్టలేను కదా మొత్తం మొత్తం పెట్టాలంటే ఒక్కొక్క కవర్కు నాకు ఫిఫ్టీ రూపీస్ అన్న పడుతుంది అందుకనే టెన్ రూపీస్ స్టిక్కర్ వేసి పోస్ట్లో వేసాము ఈ కవరు పోస్ట్ మ్యాన్ తెచ్చి మీకు ఇచ్చినప్పుడు మీరు మిగతా డబ్బులు ఇచ్చి ఈ కవర్ అనేది తీసుకోవాలని నా మనవి అండి ఈ విత్తనాలు మీకు వచ్చిన వెంబడే నాకు మెసేజ్ పెట్టండి మాకు విత్తనాలు వచ్చినాయి అని చెప్పి ఎందుకంటే మీకు వచ్చినాయా రావా నాకు ఎలా తెలియాలి అందుకనే అలా పెట్టమంటున్నా మరి ఉంటానండి బాయ్